नमस्कारम सिटी न्यूज को स्वागतम ईनाटी विवरालु जिल्लालोने गोनगंडल मंडलम यर्रबाडु ग्रामंलो हत्यकु गुरैन मुस्लिम मैनारिटी सामाजिक वर्गानिकि चेंदिन युवति कुटुंबान्नि परामर्शिंचेंदुकु वच्चिन टीडीपी जातीय प्रधान कार्यदर्शि नारा लोकेश कु ओर्वकल्लु विमानाश्रयंलो पार्टी नायकुलु कार्यकर्तलु घनंगा स्वागतं पलिकारु। ई संदर्भंगा कर्नूलु असेंब्ली तेलुगुदेशं पार्टी इंचार्ज टीजी भरत् युवनेत नारा लोकेश कु पुष्पगुच्छं अंदिंचि शारुव कप्पि सन्मानिंचारु। జిల్లాలోని గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామంలో హత్యకు గురైన ముస్లిం మైనారిటీ యువతి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న అఖిలపక్ష పార్టీ నాయకుల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు జిల్లాలోని ఓర్వకల్లు విమానాశ్రయంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు। హైదరాబాద్ నుండి ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్న నారా లోకేష్ కు ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ కర్నూల్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సోమశెట్టి వెంకటేశ్వర్లు కర్నూల్ అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ టీజీ భరత్ తో పాటు పార్టీ నాయకులు బుడ్డ రాజశేఖర్ రెడ్డి బివి జైనాగేశ్వర్ రెడ్డి భూమా బ్రహ్మానంద రెడ్డి ఆకిపోగు ప్రభాకర్ ఎన్ఎండి ఫారూక్ గౌరవ్ వెంకట్ రెడ్డి గౌరవ్ చిరతా రెడ్డి తదితరులు ఘనంగా స్వాగతం పలికారు। ఈ సందర్భంగా కర్నూల్ అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ టీజీ భరత్ యువనేత నారా లోకేష్ కు పుష్పగుచ్చం అందజేసి శాల్వ కప్పి సన్మానించారు। గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామానికి వెళ్ళేందుకు వచ్చిన నారా లోకేష్ ను చూసేందుకు పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో ఓర్వకల్లు విమానాశ్రయానికి తరలి వచ్చారు। టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఓర్వకల్లు విమానాశ్రయం నుండి బయటకు రాగానే నారా లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్దగా నినాదాలు చేశారు। యువనేత నారా లోకేష్ పార్టీ నాయకులను కార్యకర్తలను పేరు పేరున పలకరిస్తూ ముందుకు సాగారు। ఓర్వకల్లు విమానాశ్రయం నుండి రోడ్డు మార్గంలో తన వాహన శ్రేణితో జిల్లాలోని గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బయలుదేరి వెళ్ళారు। జిల్లాలోని పేద మధ్యతరగతి ప్రజలకు అన్ని సదుపాయాలు కల్పిస్తూ చక్కని లేఅవుట్లతో ఇళ్ల స్థలాలను అందజేసేందుకు నగరపాలక సంస్థ మున్సిపల్ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు ఆదేశించారు। ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మధ్యతరగతి ప్రజలకు ఇళ్ల స్థలాల పంపిణీపై జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు। నగరంలోని జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో మధ్య ఆదాయ వర్గంలపై మున్సిపల్ కమిషనర్లు టౌన్ ప్లానింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు సమీక్ష నిర్వహించారు। ఈ సమీక్షలో జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య నంద్యాల సబ్ కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ డిఆర్ఓ పుల్లయ్య కర్నూలు ఆదోని ఆర్డీఓలు హరిప్రసాద్ రామకృష్ణారెడ్డి మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు మాట్లాడుతూ అక్రమ లేఅవుట్లు అనధికార కట్టడాల ఇతిబాధల నుంచి మధ్యతరగతి ప్రజానికానికి విముక్తి కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంఐజీ గృహ కల్పన విధానానికి శ్రీకారం చుట్టిందని మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను నెరవేర్చేందుకు అధికారులందరూ చిత్తశుద్ధితో పనిచేయాలని అన్నారు। చిరుద్యోగులు వ్యాపారులు మధ్యతరగతి వారికి ఈ పథకంతో మేలు చేకూరుతుందని అన్నారు। ఎంఐజీ పథకంలో భాగంగా మధ్యతరగతి కుటుంబాలకు చౌకగా ఇంటి స్థలాలను ఇవ్వాలని తెలిపారు। ఇందుకోసం అవసరమైన భూమిని ఇంకా గుర్తించకపోతే వెంటనే గుర్తించాలని అధికారులను ఆదేశించారు। ఇందుకోసం సేకరించే భూమి భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందటానికి వీలుగా ఉండాలని అన్నారు। కొత్తగా ఏర్పాటు చేయనున్న లేఅవుట్లు ఆకర్షణీయంగా ఉండేలా ప్రణాళిక రూపొందించి డెవలప్మెంట్ చేయాలని చెప్పారు। అంతకు మునుపు జిల్లాలో మధ్య ఆదాయ వర్గంల నుంచి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి ఎన్ని ఎకరాల భూమిని గుర్తించారు ఎకరా స్థలం ఎంత సెంటు స్థలం ఎంత వంటి వివరాలను మున్సిపాలిటీ వారీగా జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి జిల్లా కలెక్టర్కు వివరించారు। ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి న్యాయసేవ అధికార సంస్థ జిల్లా చైర్మన్ కృపాసాగర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న లోక్ అదాలత్ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని ఉచిత న్యాయం పొందాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్ సిహెచ్విఎన్ శ్రీనివాసులు కోరారు। ఈ లోక్ అదాలత్ కార్యక్రమంలో రాజీకి అర్హమైన అన్ని కేసులను పరిష్కరించనున్నట్లు ఆయన వివరించారు। గౌరవ జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు మరియు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ డాక్టర్ కృపాసాగర్ గారి ఆధ్వర్యంలో
వచ్చే నెల అనగా 11/9/2021 తారీఖున జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుద్ది. మన కర్నూలుకు వచ్చి ఈ జాతీయ లోక్ అదాలత్ డిసిఏజీ కాంప్లెక్స్లో కాంపౌండ్లో జరుగుద్ది. అదేవిధంగా మున్సిపల్ కోర్టు కాంపౌండ్లో కూడా అక్కడ బెంచ్ కూడా జరుగుద్ది. అలాగే మన జిల్లా మొత్తంలో ప్రతి మండల న్యాయ సేవాధికార సంస్థల దగ్గర కూడా జరుగుద్ది. ఈ జాతీయ లోక్ అదాలత్లో ప్రతి సివిల్ కేసు ఏదైనా కూడా సివిల్ నేచర్ ఉన్న ప్రతి కేసు కూడా సెటిల్ చేసుకోవచ్చు. అలాగే క్రిమినల్ కేసెస్కు వచ్చి కాంపౌండబుల్ అఫెన్సెస్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ జాతీయ లోక్ అదాలత్లో సెటిల్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా చెక్ బౌన్స్ కేసెస్ మరియు మోటార్ వెహికల్ యాక్సిడెంట్ క్లైమ్స్ కేసెస్ అవి కూడా సెటిల్ చేసుకోవచ్చు. ఈ లోక్ అదాలత్లో బెయిల్స్ కానీ లేదంటే డివోర్స్ కానీ ఇటువంటి కేసెస్ మాత్రం సెటిల్ చేయరు. మీకు ఇప్పుడు అనిపించవచ్చు ఈ లోక్ అదాలత్లోనే మనం ఎందుకు కేసెస్ చేసుకోవాలి అని. మనం ఈ లోక్ అదాలత్లో కేసెస్ సెటిల్ చేసుకునేటట్టయితే దీంట్లో పాస్ చేసే అవార్డు మన సివిల్ కోర్టు డిగ్రీతో సమానం కాబట్టి దీని మీద ఎటువంటి అప్పీల్ అనేది ఉండదు. దీని మూలంగా ఏమవుద్దంటే మీ విలువైన సమయం డబ్బు కూడా ఆదా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ మనం లోక్ అదాలత్ల కేసెస్ సెటిల్ చేసుకునేటట్టయితే ఇదంతా స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుద్ది. ఫ్యూచర్లో మళ్ళీ ఈ కక్షలు కార్పణ్యాలు ఎప్పటికీ కూడా కంటిన్యూ అవ్వకుండా ఉంటుంది. రెగ్యులర్ కోర్టులో మనం కేసెస్ చేసుకునేటట్టయితే ఒకళ్ళు గెలుస్తారు ఒకళ్ళు ఓడిపోతారు. అదే మనం లోక్ అదాలత్లో చేసుకునేటట్టయితే ఇద్దరు కూడా విజయం సాధిస్తారు. మనం కోర్టులో కేసు చేసుకునేటట్టయితే ఏదైనా కూడా చట్టంలో ఏది ఉంటుందో మీరు పెట్టుకున్న ఎవిడెన్స్ బేస్ చేసుకుని జడ్జిమెంట్ చెప్పబడుద్ది. ఇంతవరకు ప్రజా రవాణా సేవలతో మంచి గుర్తింపు పొందిన APSRTC మారిన పరిస్థితులకు అనుగుణంగా గూడ్స్ ట్రాన్స్పోర్ట్ రంగంలోకి అడుగుపెట్టి విజయవంతంగా ముందుకు సాగుతోంది. తమ సంస్థ ప్రవేశపెట్టిన గూడ్స్ ట్రాన్స్పోర్ట్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని APSRTC కర్నూలు రీజనల్ మేనేజర్ వెంకటరామం కోరారు. ఇంతవరకు దేశవ్యాప్తంగా ప్రజా రవాణాలో విశేష సేవలు అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మారిన పరిస్థితుల కారణంగా ప్రస్తుతం ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారించి విజయవంతంగా అమలు చేస్తోంది. ఇంతవరకు ప్రజా రవాణాకు మాత్రమే పరిమితమైన APSRTC ప్రస్తుతం గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వైపు దృష్టి సారించి ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా APSRTC ద్వారా గూడ్స్ రవాణాకు సంబంధించి సంస్థకు సంబంధించిన బస్సులను గూడ్స్ రవాణాకు అనుగుణంగా మార్పులు చేశారు. ప్రస్తుతం APSRTC కర్నూలు రీజియన్కు సంబంధించి 6 బస్సులను ప్రత్యేక మార్పులు చేయించి గూడ్స్ రవాణాకు వినియోగిస్తున్నారు. ఒకేసారి 10 నుంచి 12 టన్నుల సరుకులను రవాణా చేసే సామర్థ్యం దిశగా APSRTC తన గూడ్స్ రవాణా వాహనాలను రూపొందించి విజయవంతంగా అమలు చేస్తోంది. మిగతా రవాణా వాహనాలతో పోలిస్తే APSRTC బస్సు రవాణా వాహనాలకు పైన టాప్ ఉండటంతో వర్షం వచ్చినా లోపలి సరుకుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తే పరిస్థితి లేకపోవడంతో ప్రజలు తమ వస్తు రవాణాకు సంబంధించి APSRTCనే ఆశ్రయించే పరిస్థితులు నెలకొంటున్నాయి. కర్నూలు నగరంలోని RTC డిపోతో పాటు జిల్లాలోని మొత్తం 12 డిపోల నుండి APSRTC అధికారులు వస్తువుల రవాణాకు సంబంధించి బస్సులను నడుపుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాల నుండి ప్రజలు తమ సరుకులను సుదూర ప్రాంతాలకు కానీ దగ్గరలోని ప్రాంతాలకు కానీ తరలించేందుకు ఆసక్తి కలిగించేలా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇంతవరకు ప్రజా రవాణాకు వినియోగించిన బస్సుల్లో కేవలం డిక్కీలో అలాగే టాపుపై మాత్రమే పరిమిత లగేజీని మాత్రమే అనుమతించేవారు. అయితే ప్రస్తుతం వస్తు రవాణాకే కొన్ని బస్సులను కేటాయించడం ద్వారా APSRTC ప్రజలకు గూడ్స్ ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన సేవలను అందుబాటులోకి తీసుకురావటం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా APSRTC కర్నూలు రీజనల్ మేనేజర్ వెంకట్రామం మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం గూడ్స్ రవాణాకు సంబంధించి 6 బస్సులు ప్రత్యేక మార్పులతో అందుబాటులోకి వచ్చాయని, మరోవైపు 5 బస్సులు విజయవాడలో మార్పులు చేసుకుంటున్నాయని వివరించారు. ప్రజలు తమ సంస్థకు సంబంధించిన గూడ్స్ రవాణా వాహనాలను సద్వినియోగం చేసుకోవాలన్న APSRTC రీజనల్ మేనేజర్ వెంకట్రామం ఇందుకు సంబంధించి రవాణా ఛార్జీలను వివరించారు. ప్రజలు ఎవరైనా తమ సరుకును 200 కిలోమీటర్ల వరకు తమ వాహనాల్లో గూడ్స్ రవాణా చేయాలని భావిస్తే
కిలోమీటర్కు 50 రూపాయలు చొప్పున ఛార్జీ వసూలు చేస్తామని చెప్పారు. 200 కిలోమీటర్ల నుండి ప్రతి కిలోమీటర్కు 1 రూపాయి చొప్పున తగ్గుతుందని, ఇలా లెక్క వేస్తే 1200 కిలోమీటర్లు వెళ్లేసరికి కిలోమీటర్కు 40 రూపాయలు ఛార్జీ మాత్రమే తమ ట్రాన్స్పోర్ట్ వాహనాల ద్వారా వసూలు చేస్తామని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన వివరించారు. ఆర్టీసీలో వినూత్నంగా ఇప్పటివరకు మనం బస్సుల్లో అంటే డిక్కీల్లో కానీ లేకపోతే టాప్ మీద కానీ రూఫ్ టాప్ మీద కానీ డిక్కీల్లో కానీ మన యొక్క లగేజ్ అని ఉంటే మనం వివిధ ప్రాంతాలకి కర్నూలు నుంచి, అదేవిధంగా మన దగ్గర 2 డిపోస్ ఉన్నాయి మన జిల్లాలో. ఈ జిల్లా నుంచి కూడా వివిధ ప్రాంతాలకి మన దూర ప్రాంతాలకి పంపుతుండేవాళ్ళం. ఇప్పుడు వినూత్నంగా ఏం చేశారంటే జస్ట్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ లాగా ఒక గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ అనేవి మన జిల్లాకి 6 కొత్త బస్సెస్ తీసుకుని దాని మీద అచ్చంగా గూడ్స్ ట్రాన్స్పోర్ట్ కోసం బాడీని నిర్మించి మన జిల్లాకు పంపడం జరిగింది. సో వీటిలో మనం 10 నుంచి 12 టన్నుల వరకు ఒకేసారి మనం లగేజ్ చేసుకుని బల్క్ ట్రాన్స్పోర్ట్ అంటాం. దాంట్లో మనం ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు రైస్ మిల్లర్స్ కానీ, లేదా ఈ కూరగాయలు పంపేవారు కానీ, లేదంటే గ్రౌండ్ నట్టు ఇటువంటి మన విత్తనాలు కానీ, ఇటువంటి ఏదైనా సరే ధాన్యం కానీ దేనైనా సరే మనం దూర ప్రాంతాలకు ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు, మనకు పర్మిట్ ఉంది. అంచేత ఇది అచ్చంగా వాటి కోసం నిర్మించారు కాబట్టి వీటిని 6 బస్సులు వచ్చి మనకి ఇంకా 5 బస్సులు రాబోతున్నాయి. అవి కూడా ఫ్యాబ్రికేషన్లో ఉన్నాయి విజయవాడలో. సో ఈ 6 బస్సులు కూడా మరి ఈ మాధ్యమం ద్వారా మేము కోరేది ఏంటంటే దీన్ని వేరైనా మీ గృహ ఇంటి సామాను ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సరే వీటిని వాడుకోవచ్చు. ఇంకా అతి తక్కువ ట్యారిఫ్తో తక్కువ రేటుతో మేము ఇది ఫోన్ చేసిందే తరువుగా మీ యొక్క బస్సులు సప్లై చేస్తాము. దయచేసి ఎంత రూఫ్ టాప్ మంచిగా సీల్ చేసి ఉంటుంది, లాకల్ తీ ఉంటుంది, కొత్త బాడీ కాబట్టి ఇక్కడ వాటర్ లీకేజీ వర్షం పడుతుంది అనే బాగా అవసరం లేదు. అంచేత వీటిని మేము వాడుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము. సో దీనికి ఎట్లా ఉంటుందంటే కిలోమీటర్ ఉంటుంది రేటు, అంటే 200 కిలోమీటర్ వరకు మినిమము. సో 200 కిలోమీటర్ వరకు కిలోమీటర్కి 50 రూపాయలు తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 200 కిలోమీటర్ బస్సు వెళ్ళింది అనుకోండి, 50 రూపాయలు అంటే 10 రూపాయలు అవుతుంది. సో ఆ విధంగా వీటిని మనం వాడుకోవచ్చు. సో అన్ని 200 కిలోమీటర్ల నుంచి ఇంచుమించు 1000 కిలోమీటర్ల నుంచి విశాఖపట్నం మనం చూసుకుంటే అది 700 కిలోమీటర్లు ఉంటుంది. అంతకంటే ఎక్కువ దూరం పోకపోవచ్చు. అది ఫర్ ఎగ్జాంపుల్ అయినా సరే మేము 200 కిలోమీటర్ల వరకు, అంటే కిలోమీటర్లు పెరిగే కొద్ది కూడా రేటు తగ్గుతూ ఉంటుంది. 200 కిలోమీటర్లకి అయితే కిలోమీటర్కి 50 రూపాయలు, అక్కడ నుంచి 100 కిలోమీటర్లకు వేసుకుంటూ వెళ్తే 1 రూపాయి తగ్గుతూ ఉంటుంది. 50 నుంచి 49, 48 అట్లా తగ్గుతూ ఉంటుంది. అదేవిధంగా 1200 కిలోమీటర్ల వరకు వచ్చేటప్పటికి అది 40 రూపాయలు అవుతుంది కిలోమీటర్. సో దయచేసి దీన్ని యొక్క ఫెసిలిటీని వాడుకోవాల్సిందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆడియన్స్ సార్ మీరు ఎన్నో వేసుకోండి, 10 టన్నుల వరకు వేసుకోవచ్చు. 10 టన్నులు కలిపి 100 కేజీలు అని కాదు, దాంట్లో అంతా ఇప్పుడు మామూలు బస్సుల్లో అయితే మీకు కేజీలు లెక్క ఉంటుంది. ఈ బస్సులు కాదు కదా, మొత్తం బల్క్ ట్రాన్స్పోర్ట్ లారీలాగా, లారీలో మనం 10 టన్నులు వేసుకుంటాం. అట్లాగే మేము అది 10-12 టన్నుల దాకా వేసుకోవచ్చు. సో దాంట్లో మీద మొత్తం ఆ టన్నేజ్ అంతా కలిపి అది 2 టన్నులన్నా అంతే రేటు ఉంటుంది, 10 టన్నులు అంతే అంతే రేటు. అదే బస్సులో మీరు విడివిడిగా సామాన్లు వేసుకుంటారు, విడివిడిగా సామాన్లు వేసుకున్నప్పుడు దానికి కేజీ లెక్క ఉంటుంది. 50 కేజీలు మూటకు ఒక రేటు ఉంటుంది, 100 కేజీలు ఒకటి ఉంటుంది, దూరాన్ని బట్టి ఉంటుంది. ఎలా కాదు మనం ఏంటంటే మనం ఒక బస్సులు ఒక మన డీజీటీ మా డిపో గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అంటాం, దీన్ని మీరు బుక్ చేసుకోవడం ఎంత దూరం అయితే దూరాన్ని బట్టి ఉంటుంది, ఎంత వెయిట్ వేసినా సంబంధం లేదు. అంటే మ్యాక్సిమం 10-12 టన్నులు అంతకంటే ఎక్కువకూడదు. సో అంతవరకు కూడా మేము 50 రూపాయలకి అంటే 200 కిలోమీటర్లు వెళ్తే మీకు 10 టన్నులు వేసేటటువంటి 10 రూపాయలు. నగర శివార్లలోని పంచలింగాల చెక్పోస్టు వద్ద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో అక్రమ మద్యంను నిలువరించేందుకు అవసరమైన తనిఖీలు నిర్వహిస్తున్నామని సెబ్ సిఏ శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు ఈరోజు జరిగిన తనిఖీలలో తెలంగాణ నుండి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. కర్నూలు సరిహద్దు పంచలింగాల చెక్పోస్టు వద్ద సెబ్ అధికారులు అక్రమంగా ఆటోలో తరలిస్తున్న తెలంగాణ రాష్ట్ర మద్యం పట్టుకున్నారు. ఆటో అడుగు భాగాన ఎవ్వరూ గుర్తుపట్టని విధంగా మద్యం సీసాలు తరలిస్తున్న ఆటోను సెబ్ సిఐ శ్రీనివాసులు క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అందులో 60 మద్యం సీసాలు బయటపడ్డాయి. ఈ కేసులో ఆటోను సీజ్ చేసి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆటోలో మద్యం తరలిస్తున్న కల్లూరు మండలం దూపాడుకు చెందిన బోయర్ తేజేశ్వరుడును అదుపులోకి తీసుకున్నారు. సెబ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంతటితో ఈనాటి వార్తల సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.